ఇక్కడే ఒక ఎమ్మెల్సీ మీరే చూశారు కారు డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఏం తమ్ముడు ఇది చూశారా ఇది భరిస్తారా మీరు వీళ్ళు నాయకులా వీళ్ళు వీళ్ళు మనుషులా వీళ్ళు వీళ్ళకు మనం భయపడాలా మనం భయపడితే భయమే చంపేస్తుంది ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని పరిరక్షిస్తుంది అవునా కాదా దానికి మీరు సిద్ధమా నన్ను మీరు చూశారు నేను ఇదే మార్గం మీటింగ్కి వచ్చా అంగళ్ళలో నా మీద దాడికి వచ్చారు రాళ్ళు తీసుకొచ్చారు కర్రలు తీసుకొచ్చారు నేను వాళ్ళ అవినీతిని గురించి మాట్లాడితే ఈ దారిలో పోనీయం అటాక్ చేస్తా ఉంటే నేను ఒకటి అడిగా నన్ను అటాక్ చేయడం ఏంటి ఎవడిచ్చాడు మీకు ఈ స్వేచ్ఛ పోలీసులు ఉన్నారని చెప్పి నేను బయలుదేరి వస్తే దారిలో నా మీద రాళ్ళు వేశారు హత్యా ప్రయత్నం చేశారు నా పక్కన ఎప్పుడు కూడా వీళ్ళు ఉంటారు బ్లాక్ కార్డ్స్ ఎన్ఎస్జీ ఉంటారు ఆయన దగ్గర అదని చూశారు అది చాలా బుల్లెట్ ప్రూఫ్ అది దాన్ని ఆ పక్క ఈ పక్క పెట్టి నన్ను కాపాడారు వాళ్ళు వేసే రాళ్ల దాడి నుంచి నేను వస్తే 4 రోజుల తర్వాత నేనే అటెంప్ట్ మర్డర్ చేశానని నేనే వేరే వాళ్ళని చంపానని చంపే ప్రయత్నం చేశానని నా మీదే ఏ1 కేసు పెట్టారు తమ్ముళ్ళు ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా న్యాయమా ఇది మీరు సహిస్తారా నా మీదనే ఇలాంటి కేసులు పెడితే మీరు ఒక లెక్క వీళ్ళకి అంటే వీళ్ళకు ప్రజాస్వామ్య విలువలు లేవు బాబాయిని గొడ్డల పేరుతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను రాసేశారు ఏం తమ్ముడు అవునా కాదా అంటే అబద్ధాలు చెప్పడంలో కూడా దిట్ట మొన్నటి వరకు ఈ జిల్లా అతనే కోడి కత్తి కేసు కోడి కత్తి డ్రామా పాపం వాడు జైల్లోనే ఉన్నాడు ఇంకా కోడి కత్తి వాడు చెప్తున్నాడు నేనే చేశాను జగన్ కి సింపతి రావాలని చేశాను ఆ కోడి కత్తి కూడా స్టెరైల్ చేశాను ఊరికట్ట గుచ్చాను ప్రాక్టీస్ చేశాను చెప్పాడు కానీ వీలైతే వాడిని కూడా చంపేసి నేనే చంపానని చెప్పేసి దిట్ట ఈ సైకో జగన్ అంటే మానవత్వం లేదు వీళ్ళకు మనుషులు కాదు వీళ్ళు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న హోమ్ గార్డ్స్ విషయం కూడా నేను చూస్తాను తమ్ముడు మీకు న్యాయం జరుగుతుంది నేను సీఎం అవుతానే హోమ్ గార్డ్ సమస్య పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తున్నా మీరందరికీ ఇప్పుడు చెప్పాను ఈరోజు నా అదృష్టం మండపేటలో భవిష్యత్తుకు గ్యారంటీ అది బాబు గ్యారంటీ ఇక్కడే ప్రారంభించా నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా మండపేట డిక్లరేషన్ ఫస్ట్ మీటింగ్ మీ భవిష్యత్తుకు గ్యారంటీ నాది ఎన్నికల్లో గెలవడానికి పనిచేయడం గ్యారంటీ మీది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకేమన్నా ముఖ్యమంత్రి పదవి వస్తే నీకే కదా అనుకుంటున్నారా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశా కానీ నాకు ఒక బాధ్యత ఉంది 45 ఏళ్ళు నన్ను అభిమానించారు ఆశీర్వదించారు మీరంతా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది అదే మీ ఆశీస్సులు అందుకే కసిగా ఉన్నా పట్టుదలగా ఉన్నా మళ్ళా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండే మిమ్మల్ని నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాదని మేము అందరికి హామీ ఇస్తున్నా 5 ఏళ్ళు నష్టపోయాం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారింది జరగరాని నష్టం జరిగింది పడరాని ఇబ్బందులు పడ్డాం మానసిక క్షోభ అనుభవించాం ఆర్థికంగా ఇబ్బందుల్లో చితికిపోయాం కానీ మంచి సమయాన్ని వృధా చేసుకున్నాం బ్రాండ్ ఇమేజ్ పోగొట్టుకున్నాం
నేను మాట్లాడితే రేపు మార్నింగ్ మళ్ళా ఒక 10 మంది నేను మాట్లాడిన దానిపైన మాట్లాడరు, దానిమైన సమాధానం చెప్పరు. 10 రోజులు సాగునీటి ప్రాజెక్టులపై, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ పేరు చేశాను. ఎవడైనా ఒక్కడైనా సమాధానం చెప్పాడా? సమాధానం చెప్పండి, నన్ను విమర్శిస్తారు, పర్వాలా. మీ విమర్శలకు నేనేం భయపడను, కానీ దూసుకెళతా, బుల్లెట్ లాగా వెళతా, ప్రజల కోసం బ్రతకతా. తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే వరకు పోరాటం చేస్తారని మరొకసారి తెలియజేస్తూ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇప్పుడు సైకో అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మతి స్థిమితం లేని వ్యక్తి. ఏం తమ్ముడు, మతి స్థిమితం లేని వ్యక్తిని ఎక్కడన్నా మీరు సర్పంచ్గా పెట్టుకుంటారా మీ ఊరికి? అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి కొంతమంది స్వార్థపరులు ఇంతో చేరి వాళ్ళు కూడా లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అయినా పర్వాలేదు, ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, 6 నెలలు అయిపోతుంది. రాష్ట్రానికి ఒక్క విషయం చెప్తున్నా, విభజన కంటే ఎక్కువ నష్టం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినాయి, అయినప్పుడు నేనే హైదరాబాద్ ను అభివృద్ధి చేశాను. కానీ నాకు కసింది, అక్కడ చేశాను, అక్కడ బాగుపడ్డారు, ఇక్కడ నష్టపోయారు. ఒక 10 ఏళ్లలో మళ్ళా ఈ ప్రాంతాన్ని కూడా సమానంగా అభివృద్ధి చేసి రెండు రాష్ట్రాలని సమాంతరంగా తీసుకుపోవడానికి నేను ఒక విజన్ తయారు చేశాను. విజన్ 2029. 19లో మీరు ఈ నిర్ణయం చేశారు. ఇప్పుడు ఏమైందంటే సౌత్ కొరియా, నార్త్ కొరియా అంత డిఫరెన్స్ వచ్చేసింది. వాళ్ళ దేశంలో నేను వేసిన ఫౌండేషన్తో హైయెస్ట్ పర్ తలసరి ఆదాయం తెలంగాణ వచ్చేశారు. ఇక్కడ చూస్తే లాస్ట్కి వెళ్ళిపోయాం. ఎన్నేండ్లు? 5 ఏండ్లే. 5 ఏళ్లలో ఇన్ని జరిగిపోయాయంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి. అదే నా కసి, నా గుండెల్లో ఉండే బాధ. తప్పకుండా మళ్ళీ కష్టపడతా, ఈ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మీ అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని మరొకసారి తెలియజేసుకుంటూ